ఓ బిచ్చగాడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పేదరికంతో బిచ్చమెత్తుకున్న ఆ వ్యక్తి నేడు పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన జీవితం మరికొంతమందికి స్ఫూర్తిగా నిలవాలనుకున్న ఆ పోలీస్ అధికారి మొహమాటం లేకుండా తన బెగ్గింగ్ స్టోరీ చెప్పుకొచ్చారు. లక్ష్యం ఉంటే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చంటున్న ఏఎస్పీ హనుమంతుపై స్పెషల్ స్టోరీ. ప్రతి ఒక్కరి గతాన్ని తవ్వితే ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు ఉంటాయి. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యంతో ఉన్నతమైన స్థాయికి చేరుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకప్పుడు భిక్షాటన చేసుకునే చిన్న కుర్రాడు ఇప్పుడు పోలీసు అధికారి అయ్యారు. చిత్తూరు జిల్లా కలికిరి మండలం తెల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన హనుమంతు కడు పేదరికంలో జన్మించారు. సంచార జాతుల కుటుంబం కావటంతో తినేందుకు తిండి లేక తల్లిదండ్రులతో కలిసి ఆయన చిన్నతనంలో బిచ్చమెత్తుకున్నారు. తన దుస్థితికి తల్లిదండ్రుల నిరక్షరాస్యతే కారణమని భావించిన హనుమంతు ఎలాగైనా ఉన్నత చదువులు చదివి జీవితంలో పైకి రావాలని భావించారు. చిరిగిపోయిన, మాసిపోయిన బట్టలతోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేరి కష్టపడి రాణించారు. ఓవైపు బిచ్చమెత్తుకుంటూనే మరోవైపు స్కూలుకు వెళ్లారు. హైస్కూల్ తర్వాత ఇంటర్ డిగ్రీలను పూర్తి చేసి 1991లో ఎస్ఐగా ఎంపికయ్యారు. అలా ప్రస్థానం ప్రారంభించిన పోలీసు అధికారి హనుమంతు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఏఆర్ విభాగానికి అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థుల్లో చైతన్యం కల్పించటమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. బిచ్చగాడిలా మొదలై తన జీవితం ఇప్పుడు పోలీసు అధికారి స్థాయికి చేరిందని, కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చునని ఆయన విద్యార్థులకు బోధిస్తున్నారు. స్కూళ్ళు, కాలేజీల్లో తన రియల్ స్టోరీని చెబుతూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అప్పుడు భోజనానికి లేక కరువు పరిస్థితులు వచ్చాయి. అవసరం కోసం ఆకలి తీర్చుకోవడానికి ఎప్పుడైతే అన్నం ఇంట్లో ఉండదో అప్పుడు మా అమ్మగారు వెళ్ళేవాళ్ళు అక్కడికి ఇక్కడికి. మేము అలా తోడుగా వెళ్ళేవాళ్ళం. అక్కడ అది అలా అయిపోయింది. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. మేము ఇంక వెళ్ళి ఏ రకంగా అడిగినా బెగ్గరనే అనుకుంటారు కదా. స్థాయిలో ఉన్న అధికారి ఒక యూనిఫామ్ వేసుకొని, యూనిఫామ్ అనగానే ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. ఈ అధికారి చెప్పినారంటే ఇంకా కాన్సన్ట్రేషన్గా వింటారు. నేను అలా చెప్పినప్పుడు నాకు మంచి ఫలితాలు వచ్చినాయి. పోలీసు అధికారి హనుమంతు లైఫ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తనికెళ్ల భరణి, జయప్రకాష్ నారాయణ వంటి ప్రముఖులతో పాటు చాలా మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపారులు, వివిధ వర్గాలకు చెందిన వారు ఏఎస్పీ హనుమంతుకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అమ్మను గౌరవించాలని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, మొక్కలు విరివిగా నాటాలంటూ ఏఎస్పీ హనుమంతు చేస్తున్న క్యాంపెయిన్ బాగుందని వారు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా బిచ్చమెత్తుకునే స్థాయి నుంచి వచ్చానని పోలీసు అధికారి హనుమంతు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి.